మన కోసం ఛానల్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటున్నారా? అయితే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఈ ఛానల్ యొక్క అప్డేట్స్ని మీ మొబైల్ నోటిఫికేషన్ రూపంలో పొందండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం చాలాసార్లు మన బెస్ట్ ఫ్రెండ్స్ బర్త్డేస్కి కానీ, మన సిస్టర్స్ బ్రదర్స్ బర్త్డేస్కి కానీ, మన పేరెంట్స్ బర్త్డేస్కి కానీ, లేదా ఏదైనా మ్యారేజ్ డేస్ ఇలాంటి ఏ అకేషన్ వచ్చినా కూడా వారికి ఫస్ట్ విషెస్ చేయాలి అనుకుంటాం. అందుకే మనం నైట్ 12 వరకు మేల్కొని ఉండి వారికి ఎస్ఎంఎస్ లేదా మెసేజ్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆ బెంగ లేదు ఫ్రెండ్స్. నైట్ 12 వరకు మేల్కొని ఉండాల్సిన అవసరమే లేదు. మీరు చక్కగా నిద్రపోవచ్చు. జస్ట్ టైం డేట్ సెట్ చేస్తే చాలు ఫ్రెండ్స్, ఆ టైంకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ విధంగా పనిచేసే యాప్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. 2 యాప్స్ గురించి చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ నేను. అయితే అందులో మొదటి యాప్, మొదటిగా మీరు ఈ గూగుల్ ప్లేస్టోర్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో సర్చ్ బార్లో డూ ఇట్ ల్యాటర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అంటే నేను చెప్పబోయే యాప్ పేరు డూ ఇట్ ల్యాటర్. గూగుల్ ప్లేస్టోర్లో ఈ మెసేజ్ షెడ్యూలింగ్ యాప్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో నాకు నచ్చిన ఒక 2 యాప్స్ గురించి ఇవాళ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అందులో మొదటిది ఇది డూ ఇట్ ల్యాటర్. ఈ దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, అండ్ రేటింగ్ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, చెక్ చేశాను, చాలా బాగా అనిపించింది నాకు. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే పెండింగ్, ఫినిష్డ్ అండ్ డిస్కార్డెడ్. పెండింగ్ అంటే మనం ఏదైనా డేట్ ఆర్ టైం సెట్ చేసి పెడితే ఈ పెండింగ్లో ఉన్న బాపతి ఇక్కడ చూపిస్తాయి. అండ్ ఫినిష్డ్ అంటే ఆల్రెడీ సెండ్ అయినాయి చూపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఏం సెట్ చేయలేదు కాబట్టి నో అటెంప్ట్స్ ఉంటుంది. ఇక్కడ కింద కనిపిస్తున్న ప్లస్ బటన్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ రిమైండ్ అని, ఈమెయిల్ అని, ఎస్ఎంఎస్ అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాట్ ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ ఫ్రెండ్స్, మనం ఈమెయిల్ కూడా టైం సెట్ చేసి పంపించవచ్చు. అలాగే ఫేస్బుక్ మెసేజెస్ కూడా, ట్విట్టర్ మెసేజెస్ కూడా. ఇక్కడ రిమైండ్ అంటే మనం ఏదైనా టైం ఒక 1 అవర్ తర్వాత నాకు రిమైండ్ చేయాలి అన్నటప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎస్ఎంఎస్ చూద్దాం ఫ్రెండ్స్, ఇందులో ఉన్నదాన్ని. ఫ్రెండ్ ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ ఇప్పుడు ఇక్కడ 2 అనే ఆప్షన్ ఉంది. అంటే ఎవరికైతే ఎస్ఎంఎస్ పంపాలనుకుంటున్నారో వారి పేరు. ఇక్కడ మీరు కాంటాక్ట్స్లో నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను నా కాంటాక్ట్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గ్రూప్స్లో నుంచి అయినా లేదా కాంటాక్ట్స్లో ఫర్ సపోజ్ ఎవరికో ఒకరికి మన ఫ్రెండ్స్కి ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వారి నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు నేమ్ టైప్ చేసుకోవచ్చు. బ్యాక్ రావాలి, సెలెక్ట్ చేసుకొని. నాట్ ఓన్లీ 1 నేమ్ ఫ్రెండ్స్, మీరు నెంబర్ ఆఫ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామందికి ఒకేసారి కూడా మెసేజ్ పంపించవచ్చు. ఇక్కడ నేమ్ అన్న టైప్ చేయొచ్చు, లేదా నెంబర్, ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ అని టైప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మెసేజ్ టైప్ మెసేజ్ అంటున్నాడు. ఫర్ సపోజ్ నేను హాయ్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ దాని తర్వాత ఇక్కడ డేట్ అండ్ టైం. ఇప్పుడు డేట్ ఇవాళ ప్రస్తుతానికి 18/6/2008 ఇవాళనే మీకు చూపించడానికి నేను ఇప్పుడు ప్రస్తుతానికి 12:03 అవుతుంది ఫ్రెండ్స్ టైం. ఓ 2 మినిట్స్ ల్యాటర్గా పెడదాం. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు 12:03 అవుతుంది, 12:05కి మెసేజ్ పెడదాం ఫ్రెండ్స్. ఓకేపై క్లిక్ చేయాలి. అదేవిధంగా ఆస్క్ బిఫోర్ సెండింగ్, దీన్ని అవసరం లేదు ఫ్రెండ్. అంటే ఒకవేళ మీరు మాన్యువల్గా అది పంపించే ముందు అడగాలన్నప్పుడు చేయొచ్చు. నేను ఆల్రెడీ దీన్ని డన్ అని చేసేస్తున్నాను ఫ్రెండ్స్. డన్ బటన్పై క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు 12:05కి మెసేజ్ వెళ్ళిపోవాలి. అది మనకి ఇప్పుడు వెళ్తుందో లేదో మనం ఇప్పుడు చూద్దాం. ఇలా యాడ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇది ఇంటర్నెట్ ఆన్ చేసి లేకపోయినా పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఇందులో ఏం డౌట్ లేదు ఫ్రెండ్స్. ఇంటర్నెట్ ఆన్లో లేకపోయినా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెండింగ్లో ఇక్కడ మనకు ఒకటి పెండింగ్లో కనిపిస్తుంది. అండ్ ఫినిష్డ్లో అయితే ఏం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇంకా ఏం పంపించలేదు కదా, అందుకే ఏం లేదు. అంటే నేను ఆల్రెడీ పంపించినవి ఇక్కడ చూపిస్తుంది. నిన్న మొన్న చెక్ చేయడానికి యూజ్ చేశాను దీన్ని. అండ్ చూద్దాం, 12:05 అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ పోయిందా లేదా ఇక్కడ ఒకవేళ ఫినిష్డ్లో చెక్ చేద్దామా ఫ్రెండ్స్.
చేసుకోండి ఫ్రెండ్స్, నిఖిల్ స్కూల్ జియో. ఇది నేను మా ఫ్రెండ్కి పంపించాను ఇప్పుడే 12:05 PM కి హాయ్ అని మెసేజ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా నాకు నోటిఫికేషన్ కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్, SMS సెండ్ సక్సెస్ఫుల్లీ మెసేజ్ హాయ్ అని ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కూడా మనకు వస్తుంది. అదేవిధంగా ఇందులో చాలా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఇంకోటి చూద్దాం, రిమైండ్ అనే ఆప్షన్. రిమైండ్ అనే ఆప్షన్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక ఇప్పుడు ఒక 1 hour తర్వాత నేను మా ఫ్రెండ్కి కాల్ చేయాలనుకోండి, డూ కాల్ అని నేను ఒక రిమైండ్ మెసేజ్ పెట్టుకుంటాను. అంటే నా ఫోన్కే వస్తుంది మెసేజ్, అంటే నాకే రిమైండ్ చేస్తుంది. ఇక మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, 30 minutes ఒకసారి రిమైండ్ చేయాలా, 1 hour ఒకసారి రిమైండ్ చేయాలా, ఆ విధంగా సెట్ చేసేసుకొని డేట్ అండ్ టైం సెట్ చేసేసుకుంటే డన్ పై క్లిక్ చేస్తే ఈ మెసేజ్ మనకి రిమైండ్ కూడా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది అంటే మెసేజ్ రూపంలో రిమైండ్ చేస్తుంది. హరిసూ డూ డిస్కార్డ్. ఇప్పుడు నేను చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్, టైం తక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఇందులో ఈమెయిల్ కూడా మీరు టైం సెట్ చేసి పంపించండి ఫ్రెండ్స్. అండ్ ఫేస్బుక్, ఈ SMS టెక్స్ట్ SMSకి మాత్రం మనకు నెట్ అవసరం లేదు ఫ్రెండ్స్. నెట్ లేకపోయినా పోతుంది మెసేజ్, కానీ ఈ ఈమెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్కి మాత్రం మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం ఫ్రెండ్స్. ఈ యాప్ నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక యాప్ గురించి కూడా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకో యాప్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకో యాప్ కోసం మీరు మీ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి ఫ్రెండ్స్. గూగుల్ ప్లే స్టోర్లో సర్చ్ బార్లో మీరు స్కెడిట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. SKEDIT స్కెడిట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ కూడా సేమ్ డూ ఇట్ లేటర్ లాంటిదే ఫ్రెండ్స్, కానీ ఈ యాప్లో ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం డూ ఇట్ లేటర్లో ఓన్లీ SMS, జీమెయిల్ అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ రిమైండర్ ఉండేది, కానీ ఇక్కడ స్కెడిట్లో మనం వాట్సాప్ మెసేజెస్ కూడా పంపించవచ్చు ఫ్రెండ్స్. వాట్సాప్ మెసేజెస్ కానీ ఇమేజెస్, వీడియోస్ కూడా టైం సెట్ చేసి పంపించవచ్చు. అండ్ ఇక్కడ కాల్స్ కూడా ఉంది ఫ్రెండ్, కాల్ కూడా మనం టైం అండ్ డేట్ సెట్ చేస్తే ఆ టైంకి కాల్ వెళ్ళిపోతుంటుంది, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం వాట్సాప్ ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ ఇంటర్ఫేస్ కూడా దానిలానే ఉంటుంది ఫ్రెండ్స్, ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వారి నేమ్ అలా టైప్ చేసి పెట్టాలి, అంటే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ సపోజ్ ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మెసేజ్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ కూడా హాయ్ అని టైప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ ఇమేజ్ లేదా వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేట్ అండ్ టైం సెట్ చేయండి. ప్రస్తుతానికి 27 అవుతుంది, 12:29కి పంపించాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎవ్రీ రిపీట్ చేయాలా, అంటే 1 hour ఒకసారి, 1 day ఒకసారి, 1 month ఒకసారి, 1 year ఒకసారి రిపీట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, హవర్కి ఒకసారి, డేకి ఒకసారి, వీక్కి ఒకసారి, మంత్కి ఒకసారి, ఇట్లా రిపీట్ చేసి పెట్టాలి. ఇట్లా సెట్ చేసి పెడితే ప్రతి ఇయర్ ఈ టైంకి వెళ్ళిపోవాలా, ప్రతి మంత్కి, ప్రతి వీక్కి, ప్రతి ఆర్కి వెళ్ళిపోవాలా, అలా కూడా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఒకటేసారి కాబట్టి అది చేసిస్తున్నాను. అండ్ ఇక్కడ ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్, అంటే మాన్యువల్గా సెండ్ చేసే ముందు అది ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, అలా కాదు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అన్నప్పుడు అది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ షెడ్యూల్ బటన్పై క్లిక్ చేయండి. కానీ ఇక్కడ మనకి వాట్సాప్ ఇందులో ఈ యాప్ డూ ఇట్ లేటర్కి ఈ స్కెడిట్ యాప్కి డిఫరెన్స్ ఏంటంటే, డూ ఇట్ లేటర్లో మనం టెక్స్ట్ మెసేజ్ చేయాలి అన్నా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం లేదు, కానీ అక్కడ ఫేస్బుక్, జీమెయిల్ లాంటివి సెండ్ చేసుకోవాలంటే, మెసేజెస్ సెండ్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. కానీ ఇక్కడ ఈ స్కెడిట్ యాప్లో SMSతో పాటు ఏ ఫీచర్ని యూజ్ చేయాలన్నా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అండ్ వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయాలంటే ఇక్కడ ఈ యాప్ మనకి ఏం కండిషన్ పెట్టిందంటే, మన ఫోన్లో ఏ విధమైన లాక్ ఉండకూడదు, ప్యాటర్న్ లాక్ కానీ, పిన్ లాక్ కానీ, ఏ విధమైన లాక్ ఉండకూడదు. అలా ఉంటేనే ఇది సెండ్, వాట్సాప్ మెసేజ్ అనేది సెండ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ 3 lines పై క్లిక్ చేసుకుంటే పెండింగ్ మెసేజెస్ అవి ఇవి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.